Hello viewers, welcome to my channel. Video le nenu rank up the matrices ela find out cheyali by using row reduced echelon form method use chesi ela rank up the matrix find out cheyalani ee video le nenu explain chestunnanu. Previous video lo nenu determinant method use chesi ela rank up the matrix find out cheyalani ani cheppanu. Please aa video chudandi. Ee video lo nenu row reduced echelon form method use chesi rank anedi find out chestanu. This is the given matrix. This is the matrix. We have operations use chesi ravali. Ikkada purtiga row reduced ante row operations matrame use cheyali. Row reduced ante by using row operations to solve this matrix and reduce into one particular form. Ante row reduced ante din rank em ante non zero entries, non zero rows ennuntayo last ki reduce chesinanka operations use chesi row operations use chesi non zero rows enni migultayo last ki anta rank ayyuntundi. Then rank non zero rows equal to rank of that matrix. Okay na, chuddam idi. By using first leading entry anedi always 1 undali. 1 lekuna unte manam 1 vachakata chusukovali. By exchanging rows, by exchanging rows manam exchange chesukoni manam eppudu leading entry anedi ogatane pettukovali. Adi ogati lekunna manam ogati convert chesukovali. Okay, ippudu chuddam. Ippudu rank operations em cheyali, r2 change cheyali, r2 minus 2 r1. Ee entry anedi manam compulsory 0 ravali. R3 tends to r3 first minus r1 చేస్తే రెండు 0 వచ్చాక చూసుకోవాలి. నెక్స్ట్ 1 యాజ్ ఇట్ ఈజ్ రో 1 అనేది యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. 1 3 2 అండ్ రో 2 చేస్తే 2 మైనస్ 2 అండ్ r1తో ఏమో 1 అంటే 0 వస్తుంది. r2 ఏముంది? -1 ఉంది. r2 -1 ఉంది అండ్ -2 r1 ఎంత? 3 3 2 ఇస్ 6 -1 -6 అంటే -7. ఇక్కడ -7 రాస్తాం అంటే 4. r2 ఎంత? 4 -2 r1 ఎంత? 2 2 2 ఇస్ 4 0. ఓకే, -7 వచ్చింది ఇక్కడ, 4 ఉంది ఇక్కడ. r2 ఎంత ఉంది? 4 ఉంది. 4 -2 ఇంటూ 2 2 ఇస్ 4 కదా. ఎస్, 2 2 ఇస్ 4 0. ఈ ఎంట్రీ అనేది 0 ఉంటుంది. ఇంకా ఈ ఎంట్రీ ఎంత ఉంటుంది? 1 - 1 0 అండ్ r3 -r1 -11 -r1 ఎంత? 3 అంటే -14. ఆ తర్వాత 14 -2 అంటే 12. ఫర్దర్ మనం చూడాలి ఈ రెండు రోస్ని మనం రెడ్యూస్ చేసి అవుతుందా, ఫర్దర్ రెడ్యూస్ చేయొచ్చా, ఈ రెండు రోస్ని 0 కన్వర్ట్ చేయొచ్చా అని చూడాలి. కన్వర్ట్ కాకపోతే మనం ఏం చేయాలి? యాజ్ ఇట్ ఈస్ దాన్ని మనం 0 రాసుకోవాలి. తెలిసింది కదా ఇలా చేసుకోవాలి. చూడండి రెడ్యూస్ చేసి కాదు, ఇంకా ఫర్దర్ మనం రెడ్యూస్ చేయలేము. ఇప్పుడు కావాల్సి ఉంటే దీన్ని 1 3 2 0 - 7 0 0 బై r3 డివైడెడ్ బై r3 టెన్స్ టు r3 డివైడెడ్ బై 2 చేస్తే ఏమొస్తుంది? -7 వస్తుంది. -7 ఈడ 6 వస్తుంది. ఇలా వస్తుంది. ఈ రెండు దీన్ని మనం ఎలిమెంట్ చేస్తే యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ 0, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 0 ఉంది కాబట్టి మళ్ళీ ఎలిమెంట్స్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది. నో చేంజ్ అనేది రాదు. చూద్దాం కావాలంటే, ట్రై చేద్దాము. r3 టెన్స్ టు r3 ప్లస్ మైనస్ r2 చేద్దాం. r2 చేస్తే ఏమొస్తుంది? 1 3 2 0 - 7 0 ఉంది. 0 - 0 0 -7 మైనస్ ఇంటూ -7 ప్లస్ 0 వస్తుంది. 6 -0 ఏమొస్తుంది? 6 వస్తుంది. చూసారు కదా ఇక్కడ చేంజ్ అనేది చేంజ్ కాదు, ఈ ఎలిమెంట్ అనేది యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఇక్కడ ఎలా అంటే ఇక్కడ 0 ఉంది కాబట్టి ఈ ఎలిమెంట్ అనేది యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. దానికి డైరెక్ట్గా మనం ఏం చెప్తాము, ఎన్ని రోస్ నాన్ జీరో రోస్ ఉంటాయి? ఇక్కడ 1 ఉంది 2 ఉంది 3 ఉంది. ఈ 3ను చూడండి, ఇక్కడ 6 ఉంది అంటే ఇది నాన్ జీరో రో. ఇది ఓకే, 0 రో కాదు, నాన్ జీరో రో. అంటే ర్యాంక్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ ఇస్ 3.
rank of this matrix semi 3 అవుతుంది. మనము దీన్ని బై యూజింగ్ డిటర్మినెంట్ మెథడ్ యూజ్ చేసి కూడాను మనం దీని యొక్క ర్యాంక్ ని మనం క్రాస్ చెక్ చేసుకోవచ్చు కరెక్టా కాదా అని. ఎప్పుడు మనం డిటర్మినెంట్ మెథడ్ యూజ్ చేస్తాము, ద గివెన్ మ్యాట్రిక్స్ ఇస్ స్క్వేర్ మ్యాట్రిక్స్, స్క్వేర్ మ్యాట్రిక్స్ అయింటే మాత్రం డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తాం. చూడండి ఇది స్క్వేర్ మ్యాట్రిక్స్, 3x3 మ్యాట్రిక్స్ కాబట్టి మనం డిటర్మినెంట్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఫైండ్ అవుట్ చేసుకుని దీని ఒక డిటర్మినెంట్ రో రెడ్యూస్డ్ ఎక్లాం ఫామ్ డిటర్మినెంట్ మనం సారీ రో రెడ్యూస్డ్ ఎక్లాం ఫామ్లో వచ్చిన ఒక ర్యాంకు అండ్ బై యూజింగ్ డిటర్మినెంట్ మెథడ్ ఈ రెండును మనం క్రాస్ చెక్ అని చేసుకోవచ్చు ఎగ్జామ్లో కావాల్సి ఉంటే. ఓకే ఇది రో రెడ్యూస్డ్ ఎక్లాం ఫామ్ మెథడ్. నెక్స్ట్ వీడియోలో నార్మల్ మెథడ్, బై యూజింగ్ నార్మల్ మెథడ్ ఎలా యూజ్ చేసి ర్యాంక్ ఆఫ్ ది మెట్రిక్స్ ఫైండ్ అవుట్ చేస్తామనేది చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.